పెట్రోల్ డీజిల్ ధరలనేండి పెట్రోల్ డీజిల్ ధరలు అద్భుతమైనటువంటి పద్ధతిలో అబద్ధం చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఎస్ 14 లో వీళ్ళు అధికారానికి వచ్చినాడు క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో 105 రూపాయస్ 0.52 డాలర్స్ ఉంది యుఎస్ డాలర్స్ 105 డాలర్ల 0.52 డాలర్స్ ఇయల క్రూడ్ ఆయిల్ ధర 83 డాలర్లే ఉంది बीजेपी अधिकार 2014 నుంచి నేటి వరకు ఏ ఒక్క సంవత్సరం కూడా 105 ని మించి పోలే 105 డాలర్స్ దాటలే ధర మనందరికీ తెలుసు మనం వార్తలు చూసినాం ఆయిల్ ప్రైసెస్ క్రాష్ అయిపోయి 30 రూపాయలు పోయింది ఒకసారి అయితే 30 డాలర్లకు పోయింది బ్రెజిల్ దేశం దెబ్బతిన్నది రష్యా ఎకానమీ దెబ్బతిన్నది అవన్నీ కూడా మనం చూసినాం అయినా వీళ్ళు అంతర్జాతీయ విపణిలో పెరిగింది అని అబద్ధం చెప్పి మోసం చేసి రెండు మోసాలు చేశారు కేంద్ర ప్రభుత్వం ఒకటి పెరగని అంతర్జాతీయ ధరలు పెరిగినని అబద్ధం చెప్పిన ప్రజలకు దేశానికి నంబర్ 1 నంబర్ 2 పెంచే పద్ధతి వాస్తవానికి ఏందంటే సుంకం పెంచాలి అది పెంచకుండా దాని సెస్ రూపంలో కన్వర్ట్ చేశారు రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడానికి టాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తే టాక్స్ పెంచి చేస్తేనేమో ఆటోమేటిక్ గా డివైజ్ పూల్లోకి పోతది రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలి రాష్ట్రాల వాటా ఎగ్గొడుతూ రాష్ట్రాల నోరు కొడుతూ దాని పేరు సెస్ కింద మార్చి సెస్ వసూలు మొదలుపెట్టారు లక్షల కోట్ల రూపాయలు అనేక లక్షల కోట్ల రూపాయలు ఇలా ఏపీ చీఫ్ మినిస్టర్ గారు అయితే పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు చేసి ఏం చేసిండ్రు భయంకరంగా పెంచేసిండ్రు ఆ రోజు 77 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే 114.49 రూపాయలు చేసిండ్రు 77 రూపాయల నుంచి 114 రూపాయలు చేశారు పెట్రోల్ ధర డీజిల్ ధర 68 రూపాయలు ఉంటే 107 రూపాయలు చేశారు 107.40 రూపాయలు చేసి ఈ పెరుగుదల మీద వచ్చిన మొత్తం డబ్బు రాష్ట్రాల నోరుగొట్టి వాళ్ళే తీసేసుకున్నారు సెస్ రూపంలో మార్చేసి టాక్స్ రూపంలో పెట్టకుండా ఇటు రైతులకు ప్రజలకు మోసం ప్రజల మీద భారం వేయడం అబద్ధాలు చెప్పి వేయడం అంతర్జాతీయ మార్కెట్లో పెరగకపోయినా కానీ పెరిగిందని చెప్పడం పచ్చి తప్పు పచ్చి మోసం ప్రజలను మోసగించడం రెండవది రాష్ట్రాల వాటా ఎగ్గొట్టడం సెస్ రూపంలోకి మార్చి ఈ రెండు పనులు చేసి పెంచి ఇప్పుడు ఏం జరిగింది మన జరిగిన ఉప ఎన్నికలలో ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కొట్టుకొట్టారు ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్ని అక్కడ కోసం కంటి తుడుపు చర్య కింద ఐవాష్ కింద ఒక 5 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద ఎంత 10 రూపాయలు తగ్గించి ఇదేదో మేము ఘనకార్యం చేసినాం పెంచింది కొండంత తగ్గించింది పిసరంత కొండంత పెంచి పిసరంత తగ్గించి ఇంకా ఈ గొప్పతనానికి మేము చేసిన గొప్పతనానికి మేము చేసిన మోసానికి మీరు రాష్ట్రాలు కూడా తగ్గించండి మేము ధర్నాలు చేస్తాం ఎవరు ధర్నా చేయాలా ధర్నా మీరే అన్నా మేము చేయన్నా నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర బీజేపీ సెస్ విత్డ్రా చేసుకోండి మొత్తం కమాన్ విత్డ్రా సెస్ 105 రూపాయలు దాటనే లేదు ప్రజల మీద భారం వేయొద్దంటే మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే డెఫినెట్ గా మీరు 77 రూపాయలకి పెట్రోల్ ఇయ్యచ్చాల 2014 రేట్కి ఇయ్యచ్చు పెరగలే మీరు పెంచారు ప్రజల మీద మీరు భారం వేశారు సైమల్టేనియస్లీ రాష్ట్రం ఒక పైసా పెంచలే ఆనాడు ఎంత ఉందో మేము అధికారంలోకి వచ్చినాడు వ్యాట్ మేము పెంచగలిగే ఒక వ్యాటే వ్యాట్లో మేము ఒక నయా పైస రూపాయి కాదు నయా పైస కూడా పెంచలే పక్కనున్న ఏపీ అన్న కనీసం వాళ్ళు రోడ్డు సెస్ అని చెప్పి ఒక రూపాయి తీసుకుంటారు కానీ మేము రూపాయి కాదు పైస కూడా తీసుకోలే ఒకటి మీరు పెంచిండ్రు రెండు మేము రాష్ట్రం పెంచలే ఇలా మమ్మల్ని తగ్గించి మేము ఎట్లా మాట్లాడతాను తగ్గించామండి క్వశ్చన్ డజన్ ఆర్డర్ అది మేము పెంచలే కదా మేము పెంచితే కదా తగ్గించేది మేము ఒక నయా పైసా పెంచలేదు దాట్ పెంచలే అది ట్యాక్స్ కదనండి మేము అవుతాం చెప్పడానికి ఉండదు కదా పెంచితే రికార్డులు వస్తుంది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక నయా పైసా వ్యాట్ మేము పెంచలేదు మమ్మల్ని తగ్గించమని ఎవడంటాడండి సన్నాసి గాడు ఏ సన్నాసి పెంచినా వాళ్ళు దించు మీరు పెంచిన వాళ్ళు తగ్గించాలా మేమేం తగ్గించాలా